हाय फ्रेंड्स, నేను మీ బానుని. ఈ రోజు మనం ఒక సంవత్సరం పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడిని ఈజీ కొలతలతో ఎలా పెట్టుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. మరి ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. మెజర్మెంట్స్ కూడా ఒకటికి రెండు సార్లు చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇస్తున్నాను, మరి ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడు మెజర్మెంట్స్ మామిడికాయ లెక్కన కానీ కేజీ లెక్కన కానీ కొంచెం ఎంతైనా కష్టమవుతుంది. సో ఈ విధంగా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, చాలా తేలిగ్గా ఉంటుంది. సో సంవత్సరం పాటు ఈ మామిడికాయ పచ్చడి నిల్వ ఉండాలంటే చాలా జాగ్రత్తగా పట్టుకోవాలండి. తడి లేకుండా, తడి తగలకుండా చాలా కేర్ఫుల్గా పట్టుకోవాలి. వాటికి ఏం కావాలంటే వెల్లుల్లిపాయలు, ఆవపిండి, మెంతుపిండి, కారం, పసుపు, ఉప్పు, అలానే మనం తీసుకునే నూనె కూడా పల్లి నూనె అయి ఉండాలండి. పల్లి నూనె అయితేనే బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. సో అవి తీసుకొని పట్టుకోవాలన్నమాట. సో మనం తీసుకున్న మామిడికాయల్ని శుభ్రంగా కడుక్కొని ముక్కలు కొట్టించుకోవాలి. కడుక్కొని శుభ్రంగా తుడుచుకొని కాసేపు ఎండలో ఉంచుకొని అప్పుడు ముక్క కొట్టించుకొని ఆ జీడిలను ఏరి పక్కన పెట్టేసి మామిడికి ముక్కలు మళ్ళీ ఒకసారి తుడుచుకొని మంచిగా పెట్టుకోవాలన్నమాట. కాసేపు ఫ్యాన్ గాలి కారపెట్టి ఆ ముక్కల్ని తీసుకోవాలి. నేను తీసుకున్న ఈ మామిడికాయ ముక్కలు, మనం తీసుకున్న మామిడికాయ ముక్కలు అనేవి 5 కప్స్ అయ్యేటట్టుగా మనకి ఏ కప్ అయితే సరిపోతుందో ఆ కప్పును సెలెక్ట్ చేసుకోవాలి. నాకు ఈ కప్ అయితే సరిపోయింది. సో ఆ కప్పుతో నాకు 5 కప్స్ మామిడికాయ ముక్కలు వచ్చాయి. 5 కప్స్ లెక్కన మనం ఈ విధంగా ఇది గుర్తుపెట్టుకుంటే ఎంత పచ్చడైనా పట్టేసుకోవచ్చు. సో 5 కప్స్ ఆఫ్ మామిడికాయ ముక్కలకి 1 కప్పు ఉప్పు తీసుకోవాలన్నమాట. నాకు 5 కప్స్ అయినా ఈ కప్పుతో. సో ఈ కప్పుతో మామిడికాయ ముక్కలు 5 కప్స్ తీసుకున్నాను. అలాగే 1 కప్పు ఉప్పు వేసుకుంటున్నాను అన్నమాట ఆ మామిడికాయ ముక్కల్లో. అలానే 1 కప్పు కారం. ఉప్పు మాత్రం కొంచెం వెల్త్గా తీసుకోవాలండి. కావాలంటే తక్కువైతే మూడో రోజు మళ్ళీ మనం కలుపుకోవచ్చు. సో కొంచెం వెల్త్గా ఉప్పు తీసుకోవాలన్నమాట. ఆ ఉప్పు అనేది నేను కల్లుప్పు ఒక పూట అంతా ఎండబెట్టి అప్పుడు మిక్సీ పెట్టి జల్లెడ పెట్టానమాట. అప్పుడైతే మనకి చక్కగా వస్తుంది. జల్లెడ పట్టుకోవాలి, మర్చిపోద్దు, లేకపోతే ఉండలు ఉండలుగా ఉంటుంది, సాల్ట్ కసం అవుతుంది. సో జల్లెడ పట్టుకుంటే చక్కగా మనకు పొడి పొడిగా వచ్చేస్తుంది అనమాట. ఆ విధంగా జల్లెడ పట్టుకున్న ఉప్పుని 1 కప్పు, అలాగే కారం వేసుకోవాలి. 1 కప్పు కారం, 1 కప్పు ఉప్పు, రెండు వేసేసుకొని అలానే వెల్లుల్లిపాయ రెబ్బలు ఇవి పీల్ తీసుకోవాలన్నమాట. ఒక 15 మినిట్స్ మనం ఆయిల్ రాసి ఎండలో పెట్టేస్తే చక్కగా దానంతట అదే తక్కువ కూడా వచ్చేస్తుంది. 15 ఆర్ 20 మినిట్స్ కొంచెం ఆయిల్ ఎక్కువ రాసి పెట్టేసుకోవాలి ఎండలో. ఆ విధంగా పీల్ తీసుకున్న వెల్లుల్లిపాయలు, కొన్ని వెల్లుల్లిపాయలు క్రష్ చేసి వేసుకోవడానికి పక్కన పెట్టుకున్నాను. ఈ విధంగా వెల్లుల్లిపాయలు, అలానే మెంతుపిండి 5 ఆర్ 6 టేబుల్ స్పూన్స్ మాత్రమే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. నేను మెజర్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలానే ఆవపిండి కూడా 1 ఫుల్ కప్ వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం వెల్త్గా అన్న తీసుకోవచ్చు అనమాట ఈ ఆవపిండి. సో మేము కొంచెం పక్కన ఉంచేసాము, కొంచెం వెల్త్గా తీసుకున్నాము. అలానే క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు వేసేసి ఈ మసాలా అంతా కూడా చక్కగా ముక్కలకు పట్టించేయాలి. ఇప్పుడే ఆయిల్ వేసేయకూడదు, ఆయిల్ వేస్తే పట్టదనమాట ముక్కలకి మసాలా. అలాగే కొంచెం శాస్త్రానికి కొంచెం పసుపు వేసుకోవాలి, యాంటీబయాటిక్ కాబట్టి కొంచెం పసుపు వేసేసుకొని చక్కగా ఈ మసాలా అంతా ముక్కలకు పట్టించేయాలి. ముందు మనం తీసుకున్న ఉప్పు, పసుపు, కారం, వెల్లుల్లిపాయలు అన్నీ మసాలా క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఇవంతా ముక్కకు పట్టేయాలన్నమాట. పట్టేసిన తర్వాత 2 కప్స్ ఆఫ్ ఆయిల్ అయితే సరిపోతుంది. నేను తీసుకున్న ఆయిల్ పల్లీ ఆయిల్. పల్లీ ఆయిల్ అయితేనే టేస్ట్ బాగుంటుందండి, పచ్చడికి మంచి కమ్మదనం వస్తుంది. ఈ రిఫైండ్ ఆయిల్స్ అవన్నీ యూజ్ చేయకూడదు. సో పల్లీ ఆయిల్ తీసుకొని చక్కగా తీసుకోవాలి. కాకపోతే ఆయిల్ మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ 2 కప్స్ ఆఫ్ ఆయిల్ అయితే సరిపోయింది. నేను చూపిస్తాను చూడండి, ఆ స్ట్రక్చర్ వచ్చే వరకు కలుపుకోవాలన్నమాట ఆయిల్ అనేది. అలా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి. నేను ఆయిల్ మెజర్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ ఆయిల్ కొంచెం కొంచెం వేసి కలుపుకున్నారు. కలిపేసిన తర్వాత మనం ఏ బౌల్లో ఎక్కైతే తీసుకుంటున్నామో ఆ బౌల్లో అడుగున కొంచెం ఆయిల్ వేసేసి ఇలా స్ప్రెడ్ చేసేసుకొని ఆ బౌల్లో మనం మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా ఆయిల్ కూడా, చక్కగా చూపిస్తాను చూడండి, ఈ విధంగా మిక్స్ చేసేసుకున్నాం. ఆయిల్ కూడా వేసేసి అన్నీ మిక్స్ చేసుకున్న మసాలా ఆయిల్ అన్నీ ముక్కలకు మంచిగా పట్టేస్తాయి అన్నమాట. ఈ విధంగా పట్టిన తర్వాత మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇంకా 3 డేస్ వరకు కదపకుండా అలా ఉంచేస్తే ముక్కకు మొత్తం అన్నీ పట్టేస్తాయి, ముక్కంతా లాగేసుకుంటుంది అనమాట ఉప్పు కారం అన్నీ. సో 3 డేస్ అయిన తర్వాత చూసి మనం ఉప్పు కావాలంటే ఉప్పు కలుపుకోవచ్చు అనమాట. చూసారా చక్కగా ఎంతటి మనం పట్టించిన కారం, మనం పట్టించిన ఉప్పు కాబట్టి చాలా టేస్ట్, సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను అనుకుంటున్నాను ఈజీ మెజర్మెంట్స్తోనే చెప్పాను అనుకుంటున్నాను. ఈ విధంగా కాయల లెక్కన కానీ కేజీల లెక్కన కానీ అయితే మనకి అంత తెలియదు. సో ఈ కప్స్ లెక్కన అయితే మనకి చక్కగా పక్కాగా ఈజీగా ఎవరైనా సరే పెట్టేసుకోవచ్చు అనమాట. చాలా తేలికగా పెట్టేసుకోవచ్చు ఎవరైనా సరే. ఇప్పటివరకు పచ్చడి పట్టని వాళ్ళు కూడా పట్టేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ టైం మీకు కనుక
అలానే కల్లుప్పుని సాల్ట్ లాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఒకసారి నాకు డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ ఇచ్చాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మనకి కల్లుప్పు చాలా హెల్దీ కదా, ఒకసారి చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్.